ఒకటి మున్సిపల్ ఎన్నికలు, వాటి నిర్వహణ. టీఆర్ఎస్ పార్టీ దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టుగా వ్యవహారం ఉన్నది. ఏ ఎన్నికలైనా ఎన్నికల నిర్వహణకు సర్వస్వతంత్ర సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి స్వతంత్రంగా ప్రభుత్వాల యొక్క ప్రభావం లేకుండా ఎన్నికలు నిర్వహించడానికి వ్యవస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఉన్న మూల స్ఫూర్తి. ఆ మూల స్ఫూర్తికి విరుద్ధంగా ఎన్నికల నోటిఫికేషన్ కానీ, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ, ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ అనే దానికి ఒక విధి విధానాలు చట్టం ఉన్నాయి. ఆ విధి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమితులైన నాగిరెడ్డి గారు ఆయన పదవీ సమయాన్ని పూర్తి చేసుకున్నాక ఎన్నికల అధికారిగా నియమించిందనో లేదా టీఆర్ఎస్ నాయకులతో ఆయనకున్న సత్సంబంధాల వల్లనో లేదా చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల నిర్వహణ వ్యవహారాన్ని అన్నింటిని కూడా లోపభూయిష్టంగా చేసి పాలనలో ఉన్న ప్రభుత్వానికి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే విధంగా ప్రకటన చేయడం జరిగింది. ఎప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గారు రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్లను ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ల మీద ప్రజల యొక్క అభ్యంతరాలను స్వీకరించి ప్రభుత్వం రిజర్వేషన్లు ఫైనల్గా ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలి. అలా మొదలు పెట్టకుండా మొట్టమొదట ఎన్నికల షెడ్యూల్ని రాష్ట్ర ఎన్నికల అధికారి గారు ప్రకటించిన తర్వాత రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్తుంది. దీనివల్ల ఏంది అభ్యంతరం అంటే ప్రక్రియలో కోర్టులు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రిజర్వేషన్లను ఇష్టారీతిన వాళ్ళకు అనుకూలంగా టీఆర్ఎస్ నాయకులు ఎక్కడ ఏ సామాజిక వర్గాలు ఏ కులాల వాళ్ళు బలంగా ఉంటే వాటికి రిజర్వేషన్లు కల్పించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తే ఆ కుట్రకు అనుకూలంగా ఎన్నికల అధికారి గారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము, ఎన్నికల నియమావళికి విరుద్ధం. కాబట్టి మొదట రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత, ప్రజల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్గా రిజర్వేషన్లు ప్రకటించినాక మాత్రమే ఎన్నికల అధికారి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి. అందుకు విరుద్ధంగా మొదట ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ 100% దీన్ని అభ్యంతర పెడుతుంది. అవసరమైతే కోర్టుకెళ్లి ఈ తప్పిదాలను సరిదిద్దే విధంగా మేము వెళ్తామంటే కాంగ్రెస్ పార్టీ భయపడ్డది ఎన్నికలలో పోటీ చేసినట్లేరు, వీళ్ళకి ఎన్నికలలో పోటీ చేసిన వాళ్ళు లేరు కాబట్టి కాంగ్రెస్ ఇట్లా మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఓడిపోయినట్టే అని చెప్పి వాళ్ళు టీఆర్ఎస్ మాట్లాడుతుంది. నేను అడుగుతున్నా, నువ్వు చేసే తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేతనైతే కానీ కేసీఆర్ కేటీఆర్ ఎన్నిసార్లే 6 ఏళ్ళు అధికారంలో ఉన్నది, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళు అధికారంలో ఉన్నాయి. 60 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు ఒక కొత్తనా? 135 సంవత్సరాల అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎన్నికలను చూసి ఉంటుంది? ఎంతమంది కేసీఆర్ కేటీఆర్లను చూసి ఉంటుంది? ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది కుబ్బలో పుట్టి మట్టిలో కలిసిపోయింది. ఇట్లాంటి ఎదురెదురు దొరికిన వాళ్ళని ఎంతో మందిని చూసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కళ్ళ ముందల కాలగర్భంలో కలిసిపోయింది ఇట్లా మాట్లాడిన వాళ్ళందరూ. కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని చిన్నదిగా చేసి చూపించడమో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను అవమానించే విధంగా మాట్లాడడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ సమాజానికి ఒక స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ఒక అంశాన్ని చెప్పదలుచుకుంది. ఎన్నికల ప్రక్రియను అంతా కూడా కలగాపులగం చేసి టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా
ఎన్నికల అధికారి వ్యవహరిస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోర్టుకు వెళ్లడం జరిగింది. దీని మీద కోర్టులో కూడా వాదోపవాదాలు జరగబోతున్నాయి. కోర్టుల ఫలితం ఎలా వచ్చినా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారి చేసిన తప్పిదాలు టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎత్తుగడలు, దొంగ ఎత్తుగడలను ఇది రాష్ట్ర ప్రజలకు విడమని చెప్తాను. ఇక రెండవ చర్చ కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని నేను అడుగుతున్నా. కొంతకాలం మామ అల్లుల మధ్యలో పంచాయతీ ఉన్నది, మామకు వెన్నుపోటు అల్లుడు పొడుస్తాడన్న. అది కొంతకాలం అయిపోయిన తర్వాత బావా బామార్తుల మధ్యలో పంచాయతీ ఉంది అన్న, హరీష్ కేటీఆర్ మధ్యలో. ఇప్పుడు ఆ పంచాయతీ అయిపోయిన తర్వాత తండ్రి కొడుకుల మధ్యలో పంచాయతీ ఉంది. కేసీఆర్ ను దించాలి, కేటీఆర్ ముఖ్యమంత్రిని చేయాలని మంత్రివర్గంలో కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు. దీన్ని చూడాల్సిన కోణం మీడియా మిత్రులు కూడా, మంత్రివర్గంలో చీలికొచ్చింది. కేసీఆర్ ఉన్న బలంగా దించేసి కేటీఆర్ ను మంత్రిని చేయాలని ఎర్రబల్లి దయాకర్రావు అంటున్నాడంటే కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకం సలగిందినట్టు కదా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, మీడియా వాళ్ళు, అసలు టీఆర్ఎస్లో ఏం జరుగుతుంది, పార్టీలో ఏం జరుగుతుంది ఒకటి, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది రెండు, మంత్రివర్గంలో ఏం జరుగుతుంది మూడు. ఈ మూడు అంశాలను మీరు విశ్లేషించకుండా మూడింటి మీద విశ్లేషణతో కూడుకున్న సమాచారాన్ని ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న మంత్రివర్గంలో ఉన్న శ్రీనివాస్ గౌడ్, ఎర్రబల్లి దయాకర్ రావు, పార్లమెంటు సభ్యురాలైన మాలోతు కవిత గారు కేసీఆర్ నాయకత్వం వద్దు, కేటీఆర్ నాయకత్వం కావాలి అంటున్నారు. అంటే టీఆర్ఎస్ మంత్రివర్గంలో, టీఆర్ఎస్ పార్టీలో భారీ చీలిక వచ్చిందని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అల్లుడు ముప్పు తగ్గిందేమో గాని కొడుకు తండ్రికి ప్రత్యామ్నాయంగా తయారవుతున్నాడు. దీన్ని బట్టి ఏ రాత్రి పూటైనా ఏమైనా జరగవచ్చు, ఎందుకంటే ఆ ఇంట్లోనే కేటీఆర్ ఉంటాడు కాబట్టి. కేటీఆర్ ఒక పదం మీద వ్యామోహం వస్తే, తండ్రి అడ్డు తొలగకపోతే ఏం జరుగుద్ది? ఏదైనా కేసీఆర్ మీద కేటీఆర్ ఏమైనా చేసింది అనుకో, దీనికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే ఇట్లాంటి వాటి అన్నిటిని కూడా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది. ఆ మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన మీ మీద అందరికంటే ఎక్కువ పాత్ర ఉంది. తుది దశ ఉద్యమాన్ని కూడా మీరే నడపాలి. తెలంగాణ నిండా మునిగింది, ధనిక తెలంగాణ దివాలా తీసింది, బంగారు తెలంగాణ బొందలగడ్డ తెలంగాణ అయింది. అలా తెలంగాణలో వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, వందల మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆడపిల్లల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, హత్యలు అత్యాచారాలు అడ్డగోలుగా జరుగుతున్నాయి. ఏ ఒక్క దీని మీద కూడా చర్యలు తీసుకుంటలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వము పార్టీ ఫిరాయింపుల మీద, పక్క పార్టీల కొనుగోళ్ల మీద మాత్రమే ప్రత్యేకమైన దృష్టి పెడుతుంది తప్ప, శాంతి భద్రతలను కాపాడాలనో, అభివృద్ధి చేయాలనో, పేద ప్రజల సమస్యలను తీర్చాలనో ప్రభుత్వం ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి వీటన్నిటినీ మీరు మీదైన శైలిలో మీ యాజమాన్యాలు సహకరించకపోయినా వివిధ మార్గాల ద్వారా ప్రజలలో చర్చకు లేవనెత్తండి. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఉండే, అది సహకరిస్తున్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అది సహకరిస్తున్నప్పుడు సోషల్ మీడియా వచ్చింది. మీకున్న అవగాహనను మీరు సోషల్ మీడియా ద్వారా ప్రజలను ఒక చైతన్యం చేసే కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 2001 కంటే ముందు ఉద్యమాలు మా దగ్గర ఏమీ లేదు అన్నోళ్ళు, టీవీ ఛానల్ ఎట్లొచ్చింది, పేపర్ ఎట్లొచ్చింది, బంగళాలు ఎట్లొచ్చినాయి, ఫామ్ హౌజులు ఎట్లొచ్చినాయి, వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఎట్లొచ్చినాయి, మరి ఇంత తెలివితల్లోళ్ళు సంపాదన సృష్టించగలిగిన శక్తి మీకుంటే రాష్ట్రం ఎందుకు దివాలా తీసింది? తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు చేసిన కృష్ణారెడ్డి దేశంలోనే అత్యధిక ధనవంతుడైపోయింది. దేశం మొత్తం మీద 50 మంది ధనవంతులల్లా మెగా ఇంజనీరింగ్ లో ఉండే పీపీ రెడ్డి, కృష్ణారెడ్డి ఇద్దరు ధనవంతులైన ఇద్దరు కలిపితే దేశంలోనే మొదటి వాడైతాడు. కంపెనీలో ఉండే ఇద్దరు డైరెక్టర్లు ఇద్దరికిద్దరు, దేశం మొత్తం మీద ఉన్న ధనవంతుల 50 మంది లెక్కితే 50 లోపలికి వచ్చింది. కృష్ణారెడ్డి పీపీ రెడ్డి చేసిన వ్యాపారం మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోటి. అంటే 800,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులలో పోయినో మీకు ఇప్పుడు అర్థమైంది కదా.
ఇవాళ వీటన్నిటి మీద కూడా ఈ మున్సిపల్ ఎన్నికలలో చర్చ జరగకుండా ఉండడానికి ముఖ్యమంత్రుల మార్పు మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆరోపణలు లేకపోతే తప్పుడు ప్రకటనలు ఇవ్వడం ద్వారా మభ్యపెట్టాలని చూస్తుంది. కాబట్టి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి నిలదీసి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు రాబట్టుకొని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత, మున్సిపాలిటీలను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు? కనీసం రిటైర్ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఏర్పడ్డ ఖాళీలను కూడా భర్తీ చేయలేదంటే గతంలో ఉన్న ఉద్యోగాలే కాకుండా ఇప్పుడు కొత్త ఉద్యోగాలు కూడా ఎన్ని ఖాళీలు వచ్చినాయో అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మూడవ పాయింట్, 69,000 కోట్ల రూపాయల అప్పుతో 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలు పాలించి 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో కేసీఆర్ చేతిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇవ్వడమే కాదు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోని కేసీఆర్ తప్పచెప్పిన మీ రాష్ట్రాన్ని, ఇన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను మిగులు బడ్జెట్తోని కేసీఆర్ తప్పచెప్పింది. నేను సూటి అడుగుతున్న పాత్రికేయ మిత్రుల ద్వారా ఈ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,000 కోట్ల మిగులు బడ్జెట్ ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి? 3,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలల కేసీఆర్ అప్పు తెచ్చింది. 16 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాల 69,000 కోట్ల రూపాయల అప్పు వేస్తే కేసీఆర్ ఒక్కడే 6 సంవత్సరాలలో 3,00,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీద 3,69,000 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. 2011 జనాభా ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా 3,60,00,000 మంది. అంటే ప్రతి వ్యక్తి మీద, పుట్టబోయే బిడ్డ నెత్తి మీద కూడా కేసీఆర్ 1,00,000 రూపాయల అప్పు మోపిండు. ఇవాళ మీద కూర్చున్న పాత్రికేయ మిత్రుల 10 మంది మీద కూడా మీ ప్రతి ఒక్క తలకాయ మీద 1,00,000 రూపాయలు అప్పు ఉందా? ఇప్పటివరకు 8,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 8,00,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందంటే ఆన్ అండ్ యావరేజ్ గా ప్రతి వ్యక్తికి 2,50,000 రూపాయల లబ్ధి జరుగుండాలి. మీకు వచ్చిందా? 2,50,000 రూపాయలన్న లబ్ధి వచ్చిందా? మీ ఆరోగ్య భద్రత కార్డు వచ్చిందా? మీకు ఇస్తాన ప్లాట్ వచ్చిందా? మీకు ఇస్తాన ఇల్లు వచ్చిందా? పేదోళ్ళకి ఎవరికన్నా వచ్చిందా? మరి 8,00,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయింది? నేను మీడియా మిత్రులను విశ్లేషణ చేయమని అడుగుతున్నా. 2004 కంటే ముందు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత గారి ఎన్నికల అప్రదిట్లో ఏ ఆస్తులు ప్రకటించిండ్రు? 2019 ఎన్నికలలో వాళ్ళు ఏ ఆస్తులు ప్రకటించిండ్రు? కుటుంబ తగాదాలలో మనం చాలా దగ్గరలో చూసినాం, అన్నం తమ్ముడు కత్తి తీసుకొని పొడిచి చంపేసింది, లేకపోతే కొడుకు తండ్రిని గొంతు కోసి చంపింది, తల్లి బంగారు తాగనికి ఖర్చులకు ఇవ్వలేదంటే తల్లు చెవులు కోసుకొని పోయి ఉంటే గెంటీలో అవో ఉంటే తీసుకొని పోయి కళ్ళు కాంపౌండ్ లో కుదబెట్టిన కొడుకులను ఎంతో మందిని చూస్తున్నాం కదా. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కూడా అలాంటి తగాదనే, ఈ తగాదాని పెద్ద రాష్ట్ర సమస్య అయినట్టు, దీనివల్ల రాష్ట్రానికి ఏదో వనగూడుతుందో లేకపోతే లాభమో నష్టమో అని రాష్ట్రానికి ఏంది? ఎవడైనా టీఆర్ఎస్ కూడా ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ దగ్గర 88 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ప్రభుత్వం ఇచ్చారు. కేసీఆర్ అయిపోయింది, కేటీఆర్ అయిపోయింది, హరీష్ అయిపోయింది, ఏరా అయిపోయింది పదురాలు కొట్టుకోవడానికి. ప్రజలకు ఇస్తాన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా లేదా? ఇంటికో ఉద్యోగం ఇస్తానన్నారు ఇచ్చిందా లేదా? రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు చేసిందా లేదా? ఎకరాకు 10,000 రూపాయల రైతు బంధు పథకం ఇస్తామన్నారు ఇచ్చిందా లేదా? ఇంటింటికి నల్లా ఇస్తామన్నారు ఇచ్చిండ్రు లేదా? 55 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు ఇచ్చిందా లేదా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిందా లేదా? వితంతు పెన్షన్లు ఇస్తామన్నారు ఇచ్చిందా లేదా? మగదిక్కులేని ఆడబిడ్డలకు పెన్షన్లు ఇస్తామని చెప్పింది ఇచ్చిందా లేదా? కొన్ని 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 6 సంవత్సరాలలో 1,20,000 ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయ్యారు. పాతే కాదు, కొత్తగా 1,00,000 పైన ప్రభుత్వ ఉద్యోగులు ఈ 6 సంవత్సరాలలో రిటైర్ అయ్యారు. ఈ రిటైర్ అయిన ఉద్యోగాలు కూడా నియామకాలు జరగలేదు. మీరు మీ మండలాలలో తీసుకోండి.
మాట్లాడినా కూడా కొన్ని సందర్భాలలో మీరు రాయకపోవడం వల్ల నేను మాట్లాడలేదేమో అని అడుగుతుంది. అసలు ఏం చర్యలు తీసుకున్నారని మీరు ఒక్కసారి అన్న మల్లారెడ్డిని ప్రశ్నించండి. మంత్రిగా ఉన్న మల్లారెడ్డి కాలేజీలోనే ఆడపిల్లలకు భద్రత లేకుండా వాళ్ళ రేప్ జరిగింది, వాళ్ళ అసిస్టెంట్ ప్రొఫెసరే చేసింది అని అంటే దీని వెనకాల మల్లారెడ్డి మల్లారెడ్డి పిల్లల యొక్క ప్రోద్బలం ఉందా? ఇదే కాదు, మన బోయిన్పల్లిలో జరిగిన ఎకరన్నర ల్యాండ్ పంచాయతీలో అక్కడ ఉండే వాచ్మెన్ మీద వీళ్ళ అనుచరులు రాజశేఖర్ రెడ్డి అనుచరులు పోయి పెట్రోల్ పోసి తగలబెట్టి చచ్చిపోయారు. రాజశేఖర్ రెడ్డిని సిటీ కమిషనర్ పోలీసు పిలిచిన తర్వాత వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి రాజశేఖర్ రెడ్డి మీద కేసు పెట్టకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. మీరు మల్లారెడ్డిని ఒకసారి ఎంపీని చేసారు, ఒకసారి ఎమ్మెల్యేని చేసి ఆయన మంత్రి అయి కొద్ది ఇట్లాంటి పనులు చేస్తారు. నేను అందుకే చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళను మీరు ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో పంపిస్తే జరుగుతున్న పరిణామాలు మీకు అర్థమవుతున్నాయి కదా. నేను ఇంకా కొనసాగింపు అడుగుతున్నా, ఆయన మెడికల్ కాలేజీలు సికం ల్యాండ్లో కట్టారు, ఆయన కాలేజీలకు అనుమతి లేదు, దొంగ గ్రామ పంచాయతీ అనుమతి లాంటి కింద పెట్టి కూడా మా దగ్గర సమాచారం లేదన్నారు గ్రామ పంచాయతీ వాళ్ళు. జవహర్ నగర్ లో పెద్ద బిల్డింగ్ కట్టింది మనం, జవహర్ నగర్ లో బిల్డింగ్ అంటే మల్లారెడ్డి జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములు 100 ఎకరాలు ఉన్నాయని కొడుకున్నాడు ఎన్నికలలో పెట్టి మొత్తం ఎన్నిక 100 ఎకరాలు కొలగొట్టడానికి చూస్తుంది. రాండి మన అందరం కలిసి తిరుగుదాం, మొత్తం మల్లారెడ్డి చిట్టాపత్తు తీస్తా. 33 ఇంజనీరింగ్ కాలేజీల పేరు మీద 3 కాలేజీల స్టాఫ్ ఉంటే ఇన్స్పెక్షన్ ఒకదాని తర్వాత ఒకటి పెట్టించి ఈడ చూపిస్తున్నాడు. మళ్ళీ అంగి మార్చిన సినిమాలలో అంగి మార్చినట్టు అవతలకి తీసుకొని అదే ప్రొఫెసర్ ఆ కాలేజీని చూపిస్తుంది, ఈ కాలేజీ తీసుకుపోయి ఆ కాలేజీని చూపిస్తుంది. ఇవాళ మల్లారెడ్డి 2 మెడికల్ కాలేజీలు 33 ఇంజనీరింగ్ కాలేజీలు, ఆయనే ఆయన అల్లును వాళ్ళ తమ్ముని పేరు మీద ఉన్న 33 ఇంజనీరింగ్ కాలేజీలలో జరుగుతున్న అక్రమాలు, అనుమతి లేని బిల్డింగులు. ఇప్పుడు గుండెపోచంపల్లి మున్సిపాలిటీ అండి, అసలు మున్సిపల్ ట్యాక్స్ ఆ బిల్డింగ్లకు ఎంత కడుతుందో తీయండి. చర్చ పెట్టుకుని మల్లారెడ్డి నమ్మను, నేను మనగూడన్న లక్ష్మణ మేమిద్దరం వస్తాం, నువ్వు ఎవరెవరిని తెచ్చుకుంటావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ని తెచ్చుకుంటాడా, మల్లారెడ్డి వస్తాడా, ఎవరెవరు వస్తారు మొత్తం అంతా తీసుకుని రండి, మొత్తం ఆయన భాగవతం అంతా బయట పెట్టమని చెప్పినాం. ఏ మొదలం మీరు ఏవైతే ప్రశ్నలు అడుగుతారో వీటన్నిటికీ మల్లారెడ్డి లెక్క చెప్పాల్సిందే. మల్లారెడ్డిని వదిలే ప్రశ్నే లేదు. మేము కేసీఆర్ మీద ఫోకస్ పెట్టినప్పుడు, కొన్ని సందర్భాలలో రాష్ట్ర స్థాయి అంశాలు చర్చకు వస్తున్నప్పుడు స్థానిక అంశాలు కొన్ని వెనుక ముందు వస్తుండొచ్చు. ఇప్పుడు క్లియర్ గా మున్సిపల్ ఎన్నికలలో ఈ నియోజకవర్గంలో మాట్లాడాల్సిన అంశాలు పోయిన దగ్గరల్లా మన జవహర్ నగర్ మీటింగ్ లో కూడా ఏం విషయాలు చెప్పినా మీరు చూసారు. ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ లో ల్యాండ్ కన్వర్షన్ లేదు, ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్ కు గ్రామ పంచాయతీ నుంచి 2000 స్క్వేర్ ఫీట్ 3000 స్క్వేర్ ఫీట్ అనుమతులు తీసుకొని 50,000 లక్ష స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క బిల్డింగ్ కట్టిండు. ఏఐసిటి రూల్స్ ప్రకారం ఒక్కొక్క బిల్డింగ్ ఎంత ఉండాలనో కొన్ని లెక్కలున్నాయి. అక్కడనేమో అట్టున్నట్టు లెక్కలు చూపిస్తుండే, ఇక్కడ మున్సిపల్ కు పన్ను కట్టాలి చూస్తేనేమో 1000 స్క్వేర్ ఫీట్ కూడా లేదని చూపిస్తున్నాడు. అక్కడ 100,000 స్క్వేర్ ఫీట్ చూపించి ఇక్కడ 1000 స్క్వేర్ ఫీట్ కూడా చూపిస్తలేడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మున్సిపల్ మీకు ఆర్టీఐ కింద పెట్టిన కాగితాలు కూడా పంపిస్తా. గ్రామ పంచాయతీలు మా దగ్గర సమాచారమే లేదంటు, సమాచారం అడిగి తీస్తలేదు, సమాచారాలు చట్టం కింద పెట్టి మా దగ్గర సమాచారమే లేదు అనిపిస్తుంది. మీకు తెలుసు నేను సంపూర్ణమైన సమాచారం తీసుకున్న తర్వాతనే మాట్లాడతాను ఎప్పుడైనా, ఎందుకంటే మీకు నేను సమాచారం ఇచ్చి మాట్లాడాలనే నా ఉద్దేశం. ఇప్పుడు మీరు చర్చకు తెరలేదు, తొందరలోనే మల్లారెడ్డి కాలేజీని కూలుడు లేకపోతే ఆ కాలేజీల అనుమతుల సంగతి తేల్చడం, రెండో స్పష్టత వస్తుంది. దాంట్లో మీరేం అనుమానం పెట్టుకోవాల్సిన పని లేదు. మల్లారెడ్డి చేస్తున్న అన్ని చిట్టా పదార్థాలు కూడా బయటకు తీసుకొస్తారు. కేఎల్ఆర్ గారు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఆయన గురించి చెప్పాల్సిన పని లేదు. ఎన్నడైనా ఎవరి దగ్గరైనా ఎవరైనా లక్ష్మారెడ్డి గారు రూపాయి అడిగిండని కానీ రూపాయి ఇచ్చిందని కానీ ఏదైనా ఉందా? పోనీ ఏదైనా భూ కబ్జా లేకపోతే ఎక్కడ ఇన్వాల్వ్ అయిన అనేది ఉందా? మరి అంత నిజాయితీ పరుణ్ణి మీరు ఓట్లు వచ్చేటప్పటికల్లా మీ నిర్ణయాలు మీరు తీసుకోబడుతుంది. మీ పైన దాడి చేస్తున్నా గానీ ఎలాంటి దాడి చేస్తుందని చెప్పేసి ఆరోపణలు దీనిపైన. ఇప్పుడు ఇవన్నీ సహజం, నేనేమంటున్నానంటే అన్ని రకాల పరిస్థితులు ఉంటాయి, అందరూ మాట్లాడతారు, కొన్నిసార్లు మాట్లాడినా మీరు రాయాలి, కొన్నిసార్లు మేము ఒకటేసారి 10 ఇష్యూస్ వచ్చినాయనుకో దాంట్లో రెండు కీలకమైన ఎత్తుకుంటాం. ఇప్పుడు నిన్నమన్న అంతేంది, క్యాప్ మీద సీరియస్ గా జరుగుతుంది, సిటిజన్ అమెండ్మెంట్ బిల్ మీద యాక్ట్ మీద చర్చ జరుగుతుంది, ఆ తర్వాత ఎన్ఆర్సీ మీద జరిగింది, ఆ తర్వాత ఎన్పిఆర్ మీద జరిగింది. అంటే రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కీలకమైన అంశం మీద ఉధృతంగా చర్చ జరుగుతున్నప్పుడు వ్యక్తుల యొక్క ప్రస్తావన చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు, మేము ఇంత మాట్లాడినాం
మీరు కొంత కూడా రాయలేరు, ఎందుకంటే రేపు రేపు ఎన్ఆర్సీ సభనో లేకపోతే మున్సిపల్ సభనో ఇంకోటో ఎన్నికలలో ఇప్పుడు సడన్ గా కోర్ట్ ఏదైనా ఆదేశం ఇచ్చింది అనుకో, ఓ ఏమవుతుందంటే మనం మాట్లాడినా కూడా సమాజంలో 10 వార్తలు ఉంటాయి, 10లో వేటి ప్రాధాన్యత తీసుకోవాలో మీడియాకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. రేవంత్ రెడ్డిని తిట్టింది కాబట్టి రేవంత్ రెడ్డిని తిట్టినందుకు మా వాళ్ళు మళ్ళీ వెనక్కి తిట్టింది అనుకో, అది ఏముందిలే ఈ రోజు కాకపోతే రేపైనా మళ్ళీ తిట్టుకుంటారులే, మళ్ళీ రాద్దాం ఇప్పుడైతే ఈ వార్త రాద్దాం అంటారు. నిన్న సచివాలయం మీద హైకోర్టు నా పిల్లు వచ్చింది, కొన్ని పత్రికలు అయితే పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడతలేవు, వచ్చినాయని వార్త రాశారు. సెక్రటేరియట్ కూలగొట్టద్దని మొదటి నుంచి 2016 నుంచి కేసు లేపించి నేను సొంతంగా కూడా కేసు లేచి కొట్లాడుతున్నాను. కనీసం రేవంత్ రెడ్డి పిటిషన్ నిన్న కోర్టులో చర్చకొచ్చిందని కూడా ప్రధానమైన పత్రికలలో పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇంజనీరింగ్ కాలేజీ పార్లమెంట్ ఖచ్చితంగా మాట్లాడతాము. నిన్న మొన్న ఫస్ట్ నేను జవహర్ నగర్ ఎంపీ గారు మాట్లాడిన, కంటోన్మెంట్ రోడ్ల గురించి మాట్లాడిన, రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఓవర్ బ్రిడ్జ్ల గురించి మాట్లాడిన, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి సమస్యలు మాట్లాడుకుంటూ వస్తూనే ఉన్నాయి కదా. ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల మోసం అంటే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తి వ్యక్తి యొక్క లాభం నష్టానికి అంటే కూడా ప్రజలు ప్రజల యొక్క సమస్యలు వాటి పరిష్కరించడం ద్వారా మన ప్రాంతానికి ఎక్కువ ఉపయోగపడదాము అనేది నా ఉద్దేశం. ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఇష్యూ ఈ రోజు ఉన్నది, రైల్వేస్ కానీ కంటోన్మెంట్ రోడ్లు కానీ మన ప్రాంతంలో ఉండే ఇష్యూస్ మీద ఇప్పుడు ఆ ప్రియాంక ఇష్యూ కూడా నా అడ్జర్న్మెంట్ మోషన్ అడ్మిట్ అయింది, దాంతో దేశ స్థాయిలో చర్చ జరిగింది, దేశం మొత్తం పార్లమెంట్ లో చర్చ, ఎవరి అడ్జర్న్మెంట్ మోషన్ మీద నేను పోయి పార్లమెంట్ లో ప్రియాంక అత్యాచారం మీద నేను ఇచ్చిన అడ్జర్న్మెంట్ మోషన్ హౌస్ అడ్మిట్ చేసుకుని దాని మీద మొత్తం యావత్ దేశంలో ఉండే పార్లమెంట్ సభ్యులు స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఎంపీగా పార్లమెంట్ లో సమస్యల తీవ్రతను బట్టి వాటిని చర్చకు నేను సమస్య ఇచ్చినా కొన్నిసార్లు సభ ఆమోదించరు. అంటే హౌస్ ప్రొసీజర్ లో నేను రోజు ఒకటి ఇస్తానుకో, రోజు నాకే రాదు, 543 మంది ఇచ్చిన దాంట్లో కొన్నిసార్లు లక్కీ డ్రా తీస్తారు, కొన్నిసార్లు సమస్య తీవ్రతను బట్టి స్పీకర్ గారు అనుమతిస్తుంటారు. ఇట్లాంటి ఇష్యూలు మల్లారెడ్డి ఇష్యూ ముందుంది ముసళ్ళ పండుగ, మీరు ఎవరేం దాని ఏం తప్పిపోయిందని అనుకోకండి. కాకపోతే వ్యక్తి యొక్క అంశాలను నేను రెండో ప్రాధాన్యత పెట్టుకున్నాను, నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ప్రజల సమస్యలను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నా. మొదటి నుంచి పార్లమెంట్ పోయినప్పటి నుంచి నేను మొదటిసారి సభ్యుణ్ణి, ఆడ నా 500 అటువైపు ఉంటే 40-50 మంది కాంగ్రెస్ కున్నారు, 50 మందిలో మళ్ళా నేను సమయం తీసుకొని 543 మందిలో నేను సమయం తీసుకొని మాట్లాడడానికి మీరు అంచనా అయ్యండి ఒక సభ్యుడికి ఉండే పరిమితులు ఎట్లుంటే. అయినా కూడా ప్రయత్నం చేస్తున్నా, డెఫినెట్ గా మీ అంచనాలకు తగ్గట్టుగానే మీరు ఏదైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ మల్లారెడ్డి దోపిడీ మీద దుర్మార్గాల మీద మీ ఆందోళన నేను అర్థం చేసుకున్నా. అడగకపోయినా మీడియా మిత్రుల మనసులో అదే ఉంది, మల్లారెడ్డి ఈ విమానం మొత్తం పోగాలని డెఫినెట్ గా మీ కోరిక నెరవేరుతుంది. పాలల్లో నీళ్లు కలిపే అనుభవం ఉంది, పిల్లలు లేకుండా కూడా ఫీజులు వసూలు చేసుకునే అనుభవం ఉంది. రాజకీయంగా పరిపాలనలో ఆయనకు ఎంత అనుభవం ఉందో నాకంటే మీకు ఎక్కువ తెలుసు. ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఆయన మాట్లాడుతుంటాడు, సినిమా అన్న తర్వాత విలన్ ఉంటాడు, కామెడీ అని ఉంటాడు, కామెడీ కామ్ విలన్ ఉంటాడు, ఎప్పుడైనా ఈయన చూసిన తర్వాత జయప్రకాష్ రెడ్డి అని సినిమాలో పైన ఉంటాడు, రెడీ సినిమాలు ఉంటాడు చూడు, వంశము ప్రతిష్ట అని చూ పిలుక పెట్టుకొని ఎప్పుడైనా మీరు మల్లారెడ్డి పిలుక పెట్టి చూడు జయప్రకాష్ జిల్లా కలిసి. సో ఇట్లాంటి జోకర్ల గురించి ఏం మాట్లాడతా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.